हेलो गाइस वेलकम टू दिव्या हरि विहारी इक्कड नेनु पालने विधंगा मीकु एंदुकु चूपिस्तुन्ना अनेदी वीडियो लोपलिकि वेल्ते मनकु अर्थमवुतदी अयिते इक्कड मनं कोजगिरि अने पूज चेसुकुंटुन्नामु मनकि ई पूज एप्पुडंटे दसरा नेक्स्ट पौर्णमी वस्तदि कदा అప్పుడు నైట్ 12 o'clock పూజ చేసుకుంటాం మనం. సో అయితే ఇప్పుడు మనం చూపించిన పాలల్లో మనం చంద్రుడిని చూడాలి. పౌర్ణమి రోజున ఫుల్గా వస్తాడు కదా చంద్రుడు, ఆ చంద్రుడిని ఆ పాలల్లో చూస్తే మనకి ఏంటంటే మనం అనుకున్న కోరికలు కానీ మన ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించడం కానీ అలా జరుగుతుందని నమ్మకం. ఈ కోజగిరి పూజ కూడా ఎలా చేయాలి అంటే నైట్ టైం గవ్వల శబ్దం చేసుకుంటూ మనము అంటే నైట్ 12 o'clock వరకు మేల్కు ఉండి 12 అయిన తర్వాత మనం చంద్రుడిని ఆ పాలలో చూడాలంట. గవ్వల శబ్దం అంటే ఎలా అంటే మనం అష్టచెమ్మ ఆడుకుంటూ 12 వరకు అలా టైంపాస్ చేస్తూ గవ్వల శబ్దం చేసుకుంటూ ఆడుకుంటూ పూజ కోసం ఇక్కడ మా గల్లీలో ఉన్న ఆంటీ వాళ్ళందరూ వచ్చి ఒక చోట కూర్చొని వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పూజకు అన్నీ చేసేసుకొని ఇలా పసుపు రాసుకుంటూ దేవుడికి ఫ్లవర్స్ అండ్ కుంకుమ బొట్టు అవన్నీ చేస్తూ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అష్టచెమ్మ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు ఆడడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఇంకా అష్టచెమ్మకి అయితే అందరు ప్రిపేర్ అయ్యారు. మన ఆంటీ వాళ్ళందరూ అష్టచెమ్మ ఆడడానికి అందరు రెడీగా ఉన్నారు. ఇంకా అష్టచెమ్మ కోసం డిస్కషన్ జరుగుతుంది, ఎలా ఆడాలి, ఏంటి, ఎంతమంది కలిసి ఆడాలి అనేసి. ఇక్కడ మన లక్ష్మీదేవతకి అయితే దీపం పెట్టేసి ఇంకా అండ్ ఈ పూజ అయిపోయాక ఈ అష్టచెమ్మ అంత అయిపోయాక ఒక కథ కూడా ఉంటుందంట. ఈ పూజకు ఒక స్టోరీ కూడా ఉంది, అది యూట్యూబ్లో సర్చ్ చేస్తే వస్తుంది. కోజగిరి కథ అనేసి సర్చ్ చేస్తే వస్తుంది, సర్చ్ చేసి చూడండి ఒకవేళ చూసే వాళ్ళు ఉంటే అయితే మాత్రం. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దివ్యా హరి విహారీస్. ఇంకా అయిపోలేదు, వీడియో ఉంది, చూడండి లాస్ట్ వరకు. మేము అష్టచెమ్మ ఆడిన టైం ఏంటి, నైట్ 12 o'clock. ఆ 12 o'clock మేము ఆడింది రోడ్డు పైన, అంటే రోడ్డుకి ఇంటికి మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఆ ప్లేస్లో ఆడినామన్నమాట. ఆ ప్లేస్లో ఆడినప్పుడు అటు రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా నైట్ 12 o'clock, కొంతమంది డ్యూటీస్కి వెళ్తారు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వీళ్ళు మనుషుల దయ్యాల ఈ టైంలో అష్టచెమ్మ ఏంది ఇంత గుంపు కూర్చొని అన్నట్టు చూసుకుంటూ పోతున్నారు వాళ్ళు మమ్మల్ని. ఇదిగో మన చంద్రుడు చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది ఫోన్లో. పౌర్ణమి రోజున నిండు వెన్నెల, ఫోన్లో అంత క్లారిటీ లేదు కానీ బయట చూసినప్పుడు మాత్రం చంద్రుడు అసలు భలే కనిపిస్తున్నాడు. చూడండి ఫుల్గా వెన్నెలు వచ్చేసి ఆ వెన్నెల్లో నైట్ 12 o'clock వీళ్ళు అష్టచెమ్మ ఆడడం అయిండు. ఈ చంద్రుడిని మనం పాలల్లో చూడడము నిజంగా ఒక బాగా అనిపించింది, ఎందుకో తెలియదు. చూస్తున్నారు కదా మన ఆంటీస్ అందరూ ఏదో ఒలింపిక్స్ ఆడినట్టే అష్టచెమ్మ వీర లెవెల్ ఆడుతున్నారు. స్టార్టింగ్ నేను ఆడను నేను ఆడను అన్నారు కానీ లాస్ట్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది ఆట. అష్టచెమ్మ అయితే ఫినిష్ అయిపోయింది, ఒక టీం గెలిచేసింది. ఈ చంద్రుడిని మనము పాలల్లో చూసే టైం అయితే అయింది. సో ఈ చంద్రుడిని ఎలా చూడాలంటే మనకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని మనకి స్టార్టింగ్లో చూపించిన కదా పాల బౌల్, ఆ పాలు పోసిన ప్లేట్లో మనకి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటే చంద్రుడు చాలా క్లియర్గా కనిపిస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మనకి ఆ ప్లేట్లో లైటింగ్ కనిపిస్తుందా వైట్గా, అదిగో నేను వేలు చూపిస్తున్నా కదా అది చంద్రుడి లైటింగ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. పూజ అయితే మేము చేసాం కానీ నాతో పాటు ఈ వీడియో చూస్తున్న చంద్రుడు కనిపిస్తున్నాడు కదా, ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను లక్ష్మీదేవత అనుగ్రహం ఉండాలనేసి నేను ఆ దేవతని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మన సబ్స్క్రైబ్ అందరికీ కూడా రావాలనేసి కోరుకుంటున్నా. సో పాలల్లో దేవుణ్ణి చూసే ముందు మనం ఏంటంటే ఇలా ఆ ప్లేట్ ఉంది కదా పాలు పోసిన ప్లేటు, ఆ ప్లేట్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసుకొని అందులో చంద్రుడు కనిపిస్తాడు, ఆ చంద్రుడిని చూడాలి మనము. సో తెలియని వాళ్ళైతే ఏమనుకుంటారంటే ఇదేం పూజ అనుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్ ఈ టైంలో ఏం పూజ అని అనుకున్నా కానీ చూస్తుంటే నాకైతే బాగానే అనిపించింది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, కొంతమంది కొన్ని నమ్ముతారు కొంతమంది కొన్ని నమ్మరు, దట్స్ అప్ టు యూ అన్నమాట.
పాలల్లో చంద్రుడిని చూడడం అయిపోయాక మనం లాస్ట్ లో ఏంటంటే కొంచెం ఒక చిన్నగా పూజ చేసేసుకొని దేవుడి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఈ పాలని ఏం చేయాలంటే తాగాలన్నమాట. ఇవి తాగితేనే మనకి పూర్తి పూజ కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ పూజ గురించి మనకి యూట్యూబ్లో కూడా ఉంది, కావాలంటే సర్చ్ చేసి చూడొచ్చు. ఏంటంటే కోజగిరి పూజ అని టైప్ చేయండి, వస్తుంది. ఇక్కడ మనకి పాలు కనిపిస్తున్నాయి కదా, ఈ పాల టేస్ట్ అయితే భలే ఉంటుంది. అసలు ఒక్కసారి తాగితే మనం అసలు వదిలిపెట్టాము. ఈ పాలలో ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవో వేస్తారు, మనకి అంత కరెక్ట్గా తెలియదు నాకైతే. కానీ పాల టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఒకసారి తాగితే మాత్రం అస్సలు వదిలిపెట్టారు, అంత బాగుంటాయి పాల టేస్ట్. సో మన పూజ మొత్తం అయిపోయాక, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక పూజకి ఎవరైతే వచ్చారో, ఎవరైతే వచ్చి కూర్చున్నారో వాళ్ళందరికీ మన వాళ్ళైతే పాలైతే అందరికీ షేర్ చేస్తున్నారు అన్నమాట గ్లాసెస్లో. ఇవి తాగితే మంచిది పాలు ఈ రోజున. సో టోటల్గా ఇది మన కోజగిరి పూజ స్పెషల్. ఈ పూజ అయితే ఎక్కువ మందికి తెలియదు, ఎందుకంటే నాకే తెలియదు. సో వీడియో తీసేంతవరకు నాకే తెలీదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దివ్యహరి విహారీస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ.